हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल अमू लॉग्स एंड प्रेग्नेंसी टिप्स। अंदर एला उन्नारो टाइटिल चूसे उंटार कदा, तल्ली की ब्लड अनेदि चाला अवसरमु। मन बिड्ड एदुगुदलकु ब्लड चाला इंपॉर्टेंट अंडी। चाला मंदी नेग्लेक्ट चेस्तारु फुड तीसुकोकुंडा, अदि बिड्ड एदुगुदल मीद पडुतुंदी, एदुगुदल लोपं कूडा वस्तुंदी। ప్రెగ్నెన్సీలో బ్లడ్తోనే బేబీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. మెడిసిన్స్ యూజ్ చేయకుండా ఇవి తిన్నారంటే మీకు బ్లడ్ అనేది సరిగ్గా ఉండటంతో పాటు బేబీ కూడా మన పొట్టలో హెల్దీగా ఉంటుంది. ఇంకా ఈ నాలుగు ఆహారాలు తిన్నారంటే మీకు తప్పకుండా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో మనకి 12-15% బ్లడ్ అనేది ఉండాలి, అది నార్మల్ డెలివరీ అయిన వాళ్ళైనా సీ సెక్షన్ చేసుకునే వాళ్ళకైనా. ఇంకా బాడీకి ఐరన్ కావాలి కదా, సో ఐరన్ ఎక్కువగా లభించే ఫుడ్స్ ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తాను. మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఈ ఫుడ్ కనుక తీసుకుంటే మీకు తప్పకుండా బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, ఫస్ట్ టైం చూసిందైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, పక్కనున్న బెల్ గంటని కూడా యాక్టివ్ చేసుకోండి. ఎప్పుడు నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అది వస్తుంది. ఇంకా వెజిటేబుల్ జ్యూస్, దీంట్లో వెజిటేబుల్ జ్యూస్లో టమాటో అయినా కీరా దోసకాయ అయినా క్యారెట్ అయినా బీట్రూట్ అయినా యాడ్ చేసుకొని మార్నింగ్ టైంలో తీసుకోండి. వారం రోజులు ఇలా తీసుకున్నారంటే తప్పకుండా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. ఒకవేళ మీకు టమాటో కీరా దోస ఇష్టం లేకపోతే క్యారెట్ జ్యూస్ చేసుకొని తాగండి, బీట్రూట్ జ్యూస్ చేసుకొని తాగండి, తప్పకుండా మీకు బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది వారం రోజుల్లో. ఇంకా ఎండు ఖర్జూరము, ఎండు ఖర్జూరంని ఇట్లా లోపల ఉన్న సీడ్స్ తీసేసి ముక్కలుగా చేసి ఎండలో పెట్టి ఆ పౌడర్ని మీరు ఏదైనా జ్యూస్ చేసుకున్నప్పుడు ఆ జ్యూస్లో కలుపుకొని తాగండి. దీనివల్ల కూడా మీకు బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా హనీని కూడా, దీంట్లో విటమిన్స్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉండటం వల్ల మన బాడీకి ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. హనీ తీసుకోండి, అంజీరా తీసుకోండి, అంజీరా తినబుద్ధి కాకపోతే జ్యూస్లో వేసుకొని తీసుకోండి, కిస్మిస్ తీసుకోండి, ఎండు ద్రాక్ష ఇవన్నీ తినడం వల్ల మీకు బ్లడ్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. బేబీ కూడా చాలా హెల్దీగా ఉంటారు, పొట్టలో ఫార్మేషన్ కూడా కరెక్ట్గా జరుగుతుంది. ఇంకా జామకాయలు, ఫ్రూట్స్ విషయానికి వస్తే జామకాయలు తీసుకోండి, యాపిల్ తీసుకోండి, ఇంకా కర్బూజా ఉంటుంది కదా, కర్బూజా తీసుకోండి. ఇవి తీసుకోవడం వల్ల ఇంకా బ్లడ్ మంచిగా ఇంప్రూవ్ అవడంతో పాటు మీరు కూడా చాలా హెల్దీగా ఉంటారు, మన బుజ్జలో ఉన్న బుజ్జి బేబీ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. ఇంకా ఆకుకూరలకు వచ్చేస్తే తోటకూర, గోంగూర, పాలకూర ఇవన్నింటిని మనము పప్పులు, ఇంకా మామిడికాయ పప్పు, మామిడికాయ పాలకూర పప్పు ఇట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ రోజైనా తినొచ్చు, ఏం పర్లేదు. ఆకుకూరలు తింటే చాలా ప్రోటీన్స్ విటమిన్స్ బేబీకి అందుతాయి, బిడ్డ చాలా హెల్దీగా చాలా ఆరోగ్యంగా పుడతారు, బ్లడ్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ఒక వారం రోజులు ఆకుకూరలు తిని చూడండి, మీకు తప్పకుండా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. నా ప్రెగ్నెన్సీ టైంలో నాకైతే 11-15% బ్లడ్ అనేది మంచిగా మెయింటైన్ అయింది. ఫస్ట్ మంత్ నుండి 9th మంత్ వరకు ఇలా తీసుకున్నారంటే, నేను చెప్పిన ఈ ఫుడ్ కనుక తీసుకున్నారంటే తప్పకుండా మీకు బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవడంతో పాటు మీ బేబీ హెల్దీగా ఉంటారు, యాక్టివ్గా కూడా ఉంటారు. ఇంకా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఈ నా వీడియో ఒకరికి యూజ్ అయినా నాకు చాలా సంతోషము, చాలా హ్యాపీగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ అయితే ఎవ్వరు చేయట్లేదు, ఒక 20 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.